ఏపీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గాలి ఎటు వీస్తుందో, పవన్ పొత్తులు కత్తులు ఎవరితో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి, ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల కోసం చురుగ్గా కదులుతున్నాయి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలుగు రాష్ట్రాలపై చూపుతున్న వివక్ష నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేంద్రమన్నా మోడీ పేరు చెప్పినా రగులుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనేందుకు వేర్వేరుగా సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రత్యేక హోదాకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడంతో ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. కేంద్ర కేబినెట్ లో ఉన్న ఇద్దరు టీడీపీ మంత్రులు రాజీనామా చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇద్దరు బీజేపీ మంత్రులు రాజీనామా చేశారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై యుద్ధమే ప్రకటించారు. ఏకంగా మోడీని టార్గెట్ చేస్తూ జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడెక్కిన రాజకీయ వాతావరణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఓవైపు చంద్రబాబు, మరోవైపు కేసీఆర్ ఇద్దరూ ఇద్దరే. వీరి ఎత్తుగడలను చిత్తు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త సంచలనం సృష్టిస్తారా, లేక పొత్తులతో ముందుకు వెళతారా అన్న దానిపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.